నమస్తే. హోమ్ లోన్ ఏ విధంగా తీసుకోవాలి? హోమ్ లోన్ తీసుకునేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి డాక్యుమెంటేషన్స్ ఉంటాయి? వడ్డీ పర్సంటేజెస్ ఎలా ఉంటాయి? ఇలాంటి వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు ఇండస్ఇండ్ బ్యాంక్ ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ విభాగం అయిన వైస్ ప్రెసిడెంట్ గారు పివి సునీల్ కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సునీల్ గారు, అంటే హోమ్ ఉన్న వాళ్ళందరికీ లోన్ వస్తుందంటారా? హోమ్ ఉన్న వాళ్ళకి ఇంకా లోన్ ఎందుకండి? హోమ్ కట్టుకోవటానికో హోమ్ కొనటానికో లోన్ కావాలి, అదే హోమ్ లోన్ అట్లా. అంటే చాలా మందికి ఏంటంటే హోమ్ కట్టుకున్నా కూడా లేదంటే మధ్యలో కానీ అంటే వాటి మీద కూడా లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదండి. అంటే అవి మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోతుందండి. మార్టేజ్ లోన్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా లేదంటే ఆ సబ్జెక్ట్లో హోమ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ప్రాపర్టీ మీద ఇంకొక ఫ్లోర్ ఏదైనా తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు కన్స్ట్రక్షన్కి లోన్ తీసుకోవచ్చు, అది కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హోమ్ లోన్. బట్ అలా కాకుండా ఉన్నదాని మీద లోన్ తీసుకోవాలంటే మార్టేజ్ అవుతుంది. బట్ హోమ్ లోన్కి స్థలం మీద కట్టుకోవడానికి మనకి పర్మిషన్ ఉండి, గవర్నమెంట్ అప్రూవల్ ఉండి, హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అట్లా ఏదైనా అప్రూవల్స్ ఉండి కట్టుకుంటే ఆ ప్లాన్ ప్రకారం మనం బ్యాంక్ లోన్ చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఇస్తారు, అంటే పునాదులు వేసినప్పుడు కొంత, పిల్లర్స్ వచ్చినప్పుడు కొంత, గోడలు వచ్చినప్పుడు కొంత, స్లాబ్ అప్పుడు కొంత, ఫినిషింగ్ అప్పుడు కొంత, అట్లా రకరకాల స్టేజెస్లో ఇస్తారు. అంటే ఒకేసారిగా రాదండి? అవసరం కూడా లేదు కదండి. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మొత్తం ఒక ఇల్లు కట్టుకునే కాస్ట్ ఒక 50 లక్షలు ఉందనుకున్నాం. మొదటి రోజు 50 లక్షలు తీసుకుంటే రెండో నెల నుంచి మనం 50 లక్షలకి వడ్డీ మనమే కట్టుకోవాలి, మనకే లాస్. ఓకే. అందులో స్టేజ్ వైజ్గా ఇస్తారు కట్టుకోవటానికైతే. అదే కట్టిన ప్రాపర్టీ ఉంటుంది, ఫర్ సపోజ్ ఏదైనా ఒక డెవలపర్స్ బిల్డ్ చేసినటువంటి ఫ్లాట్ కొనుక్కుంటున్నారు లేదా ఒక విల్లా కొనుక్కుంటున్నారు, ఆల్రెడీ రెడీగా ఉంది, రెడీ టు ఆక్యుపై. వాళ్ళకి 1 కోటి రూపాయలు వాల్యుయేషన్ చెప్పారు, మనకి ఎంత లోన్ వస్తుందో చెక్ చేసుకుంటాం, అంత లోన్ ఒకటే రోజు వాళ్ళకి డిస్పర్స్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇలా రకరకాల స్టేజెస్లో రకరకాల లోన్స్ చేసుకోవచ్చు మనకి హోమ్ లోన్స్లో కూడా. అంటే ఈ హోమ్ లోన్స్ అనేవి సిటీలో ఒకలాగా, విలేజ్లో ఒకలాగా ఉంటాయి, ఇట్లా కూడా ఉంటుందండి? అవునండి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే ఒక రకమైనటువంటి లోన్ అప్రూవల్స్ మెకానిజం ఉంటుంది, అలా కాకుండా విలేజ్ పరిధిలో ఉండేటువంటి లోన్స్కి ఒక రకమైన అప్రూవల్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్ల అవతల దాకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ అప్రూవల్స్ వచ్చేసినాయి. సో అక్కడ మనకి హెచ్ఎండిఏ అప్రూవల్స్ కానీ డిటీసీపీ అప్రూవల్ లేట్స్ ఉన్నటువంటి వాటికి మనం లోన్స్ ఇస్తాం. జనరల్గా ప్రైవేట్ బ్యాంక్స్ ఇదే విధంగా చేస్తాయి. అలా కాకుండా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల అవతల మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సెంటర్ పాయింట్ కింద తీసుకొని 50 కిలోమీటర్స్ రేడియస్ సర్కిల్కి ఇస్తే 55 కిలోమీటర్స్ రేడియస్లో మనకు ఒక స్థలం దొరికింది, మనం అక్కడ కట్టుకోవాలని అనుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ బ్రాంచ్ బ్యాంక్ వాళ్ళు ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తారన్నమాట. ఓకే. అట్లా కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్ని బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నటువంటి అన్నిటికీ ఫాస్ట్గా చేస్తాయి, ఇలాంటి విలేజెస్లో ఉన్నటువంటి వాటికి కంబైన్డ్ ప్రాసెస్ ఏమి లేకపోవటం వల్ల అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచెస్ మాత్రమే వాటి రిస్క్ ఎఫెక్టివ్ ఏంటి అనేది చెక్ చేసుకొని వాళ్ళు లోన్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అదొక సపరేట్ ప్రాసెస్ అది. ఓకే. అంటే ఈ డాక్యుమెంటేషన్ అనేది ఎట్లా ఉంటుంది? అన్నిటికీ డాక్యుమెంటేషన్ సేమేనండి. ప్రాపర్టీ కట్టింది ఆల్రెడీ ఉంటే కట్టిన ప్లాన్ ఇస్తారు, దాని వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తారు, లోన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ సిబిల్ రిపోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ ప్రూఫ్ తీసుకుంటారు. ఇంత వస్తుంది లోను, ఒక 60% to 70% ఆఫ్ ప్రాపర్టీ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటారు. రిజిస్ట్రేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, లోన్ అప్రూవల్ చేసేటప్పుడు ఆ వెరిఫికేషన్ టీం వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఇలాంటివన్నీ ఒక వెంచర్లకి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వాటికి చేసి ముందుగానే ఒక కోడ్ క్రియేట్ చేసి ఇస్తారు. సో ఆ కోడ్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఒక 100 ఫ్లాట్స్ ఉన్నటువంటి వెంచర్లో ఒక 40 మంది లోన్ తీసుకున్నారనుకోండి, మొదటి వాడికి చేసిన ప్రాసెస్సే 40వ వాడి దాకా కూడా వస్తుంది. సో మధ్యలో ఇంకేం ప్రాసెస్ మారదు, అదే డాక్యుమెంట్స్ ఉంటే ఓనర్ దగ్గర నుంచి వచ్చేసినటువంటి డాక్యుమెంట్స్ లేదా బిల్డర్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ వచ్చేసినవి బ్యాంకులో భద్రపరిచేస్తారు. రెండో లోన్ కస్టమర్కి ఆ డాక్యుమెంట్స్ అడగరు, ఎందుకంటే అవి వచ్చేస్తాయి కాబట్టి. కస్టమర్ కేవైసీ, కస్టమర్ ఇన్కమ్ ప్రూఫ్ అవి తీసుకుని లోన్ ప్రాసెస్ చేస్తారు అట్లా. అంటే ఇప్పుడు లోన్ అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఆ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది? అవి చాలా రకాల కండిషన్స్ ఉన్నాయండి. అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే మనం చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. అది అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాకుండా మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని అప్రూవల్ చేయాలంటే ఫస్ట్ అప్రూవల్ మెకానిజంకి 1-2 వారాలు పట్టచ్చు టైం. ఓకే. అన్ని రకాల డాక్యుమెంట్స్ రావాలి, వెరిఫికేషన్స్ అవ్వాలి, వాల్యుయేషన్ రిపోర్ట్ రావాలి, దాన్ని ఇంటర్నల్గా ప్రాసెస్ చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి. ఆ 2 వీక్స్ తర్వాత ఎవరికైనా సరే ఒకే ప్రాసెస్లో లోన్ అవుతుంది. అది 1 వారం రోజుల్లో అయిపోతుంది డాక్యుమెంట్స్ ఇస్తే. డాక్యుమెంట్స్ లేకుండా ఏదైనా డిస్క్రిపెన్సీస్ పడి మనం ఒక డాక్యుమెంట్ మళ్ళీ మనం కస్టమర్ని అడిగి అది డిలే అయ్యి అట్లా వస్తుంటే ప్రొలాంగ్ అయ్యి 2 వారాలు కూడా అయ్యే అవకాశం ఉంది. అది టైం లిమిట్ అనేది ట్యాట్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చేస్తే 3 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మనకి.
అంటే ఆల్రెడీ అప్రూవ్ అయింటే ఓకే అప్రూవ్ అవ్వాలంటే, అంటే అప్రూవల్ అయినవా లేవని ఎట్లా చూస్తారు? మనకి ఇంటర్నల్గా మనకి అది వెంచర్కి పేరు ఉంటుంది కదండి, ఏదో ఒకటి, ఒక కంపెనీ పేరు లేకపోతే అపార్ట్మెంట్కి ఈ బిల్డింగ్ పేరు అను, ఆ పేర్లతో రిజిస్ట్రేషన్స్ మనకి బ్యాంక్స్లో ఉంటాయి. ఓకే, సో వాటిని మనం చెక్ చేసుకోవచ్చు మన డేటాబేస్లో. సో అట్లా అక్రాస్ ద బ్యాంక్స్ ఏ బ్యాంకులో టైప్లు ఉన్నాయనేది కూడా వాళ్ళు మనకి చెప్తారు. ఇండివిజువల్గా చేసుకునే వరకైతే ఇండివిడ్యువల్ దానికి అప్రూవల్ మెకానిజం మనం వెళ్ళి వెరిఫై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, ఎందుకంటే అప్పుడు బ్యాంక్ నుంచి ఈ హోమ్ లోన్స్ చేసేటువంటి డిపార్ట్మెంట్లో సర్వేయర్స్ వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేసి ఇచ్చాక అది మనం చేయాలా లేదా అనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. అట్లా చేస్తారు. అంటే ఇటు కమర్షియల్ అయినా కానీ హౌస్ లేకపోతే ప్రాసెస్ రెండింటికి ఒకటే ఉంటుందండి, కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా కట్టే విధానం అక్కడ ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం ఉందా లేదా, డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, డీవియేషన్స్ ఉంటే ఎందుకు డీవియేషన్స్ వచ్చాయి. సో అప్రూవల్లో కొంతమంది ఏం చేస్తారు, 4 అంతస్తులకు 5 అంతస్తులకు పర్మిషన్ తీసుకుంటారు, కానీ పైన పెంట్ హౌస్ కానీ ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టడం కానీ చేస్తారు. వాటిని బీఆర్ఎస్ ప్రకారం అవ్వదు. ఓకే, సో బీఆర్ఎస్ ప్రకారం అవ్వకపోతే రేపొద్దున వాళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా ఎక్కడ లోన్ రాదు కదా, మరి అలాంటి ఫ్లాట్స్కి ఏం చేయాలి? కొన్నాళ్ళ తర్వాత గవర్నమెంట్ ఎప్పుడన్నా బీఆర్ఎస్ చేసుకోవడానికి వెరిఫికేషన్కి వచ్చి ఇది దీనికి అప్రూవల్ లేదు దీనికి బీఆర్ఎస్ చేసుకోండి అని ఇచ్చి బీఆర్ఎస్ చేశాక మళ్ళీ అప్పుడు ఆ ఫ్లాట్స్ని అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ అట్లా లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ మనకి హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినట్టుగా ఎల్ఆర్ఎస్ గురించి ఎట్లా ఉన్నదో, బీఆర్ఎస్ అనేది బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అట్లా. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు విలేజ్కి సపరేట్ ఉంటుంది, సిటీస్ సపరేట్ ఉంటుంది, అవునండి. అంటే ఈ ప్రాసెస్ కూడా టైం పీరియడ్ అట్లాగే డిఫరెన్స్ ఉంటుందా అండి? డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్ అండ్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్ ఆఫ్ ద ఫ్లాట్ విచ్ వీఆర్ గోయింగ్ అండి. అంటే లైక్ ఎలా ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టాలి, మీ యొక్క స్థితిగతులు చూడటం ఒక పద్ధతి అయితే ఆ యొక్క ప్రదేశంలో మనం కట్టితే సాయిల్ టెస్ట్ అని కానీ లేదంటే ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఉంది కానీ ఇలాంటి కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దానికి సర్వేయర్స్ మీద మనం ఆధారపడి ఉంటాం. సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అసలు అక్కడ లోన్ చేయొచ్చా లేదా, చేస్తే ఎన్ని ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నారు, దానికి మనం ఎంత లోన్ చేస్తాం, రిక్వైర్మెంట్ 1 కోటి రూపాయలు ఉన్నది, దానిలో మనం 50% ఇస్తామా 60% ఇస్తామా, అట్లా ఎంత శాతం ఇచ్చే దాన్ని బట్టి లోన్ యొక్క పర్సంటేజ్ కూడా డిఫరెన్స్ అవుతుంది. అంటే ఈ పర్సంటేజ్ అనేది ఎలా చూస్తారు? ఇప్పుడు సర్వేయర్ రిపోర్ట్లో క్లియర్గా ఉంటుంది, ఇంతవరకు మనం లోన్ చేస్తే మనకేమి నష్టం రాదు అనేది బ్యాంక్ ఒక్కొక్క ఐడియా ఇస్తారు వాళ్ళు, దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. అంటే క్లయింట్కి సంబంధించి మాకు ఇంత కావాలన్నప్పుడు ఎలిజిబిలిటీస్ 2 రకాలుగా చెక్ చేయాలండి. ఒకటి మనం ఇవ్వాలనుకున్న లోన్ ఎంతవరకు ఇవ్వగలం, ఒకవేళ ఇంత లోన్ ఇస్తే కస్టమర్ కట్టగలడా లేదా అనేది ఆ సబ్జెక్ట్, రెండింటికి అనుకూలంగా వచ్చే విధంగా ఒక అమౌంట్కి డిరైవ్ చేస్తారు అట్లా. ఓకే, అంటే ఇందులో కూడా చాలా వరకు అన్ని రకాలు చూసుకోవాలి. లోన్ అంటే ఇంకా మళ్ళీ రీపేమెంట్ కెపాసిటీ కానీ లేదంటే బిల్డింగ్ యొక్క వాల్యుయేషన్ కెపాసిటీ కానీ లేదంటే కన్స్ట్రక్షన్కి కాస్ట్ ఎంత అవుతుందని కానీ ఇట్లా 3 రకాలు చూసుకొని చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ విభాగంలో ఉన్నారు, అవును, సో ఎన్ఆర్ఐస్ ఇక్కడ హౌస్ కానీ లేదంటే ఇట్లాగే బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకోండి, వాళ్ళకి ఎలా చేస్తారు? అదే వాళ్ళకి ఇంతకు ముందు సబ్జెక్ట్లో మార్టిగేజ్ సబ్జెక్ట్లో ఎలా అయితే ఫ్యామిలీ మెంబర్స్కి జీపీ అథారిటీ ఇస్తారో అట్లా తీసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు. సునీల్ గారు, ఇప్పుడు మీ ప్రతి లోన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ చెప్తున్నారు, మరి ఈ హౌసింగ్ లోన్కి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంట? మేజర్గా 2 రకాల ఇంట్రెస్ట్ రేట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాయండి బ్యాంక్స్. కొన్ని బ్యాంక్స్ ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి హౌసింగ్ లోన్స్కి, కొన్ని బ్యాంక్స్ డిమినిషింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే డిమినిషింగ్ అనే అవ కాదు, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్నిసార్లు పెరగచ్చు తగ్గచ్చు, అది ఆర్బీఐ రెపో రేట్ని బట్టి బ్యాంక్స్ విల్ డిసైడ్. అట్ ది సేమ్ టైం అదర్ వే ఆఫ్ రౌండ్లో ఫ్లోటింగ్ రేట్ లేకుండా ఫ్లాట్ రేట్ అని ఉంటుంది. అంటే మీకు ఒక 10 లక్షల రూపాయలు మీకు లోన్ ఇచ్చాము ఈ రోజున, ఒక 7% లెక్కన ఇచ్చేసాము, సో మీ లోన్ టెన్యూర్ అంతా అదే 7%తో నడుస్తుంది. ఓకే, ఒకవేళ నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఆర్బీఐ రేట్లు తగ్గించి ఆ బ్యాంక్ అప్పుడు వచ్చేటువంటి కస్టమర్లకి 6.5%తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది అనుకోండి, ఈ పాత కస్టమర్ ఫ్లాట్ రేట్లో తీసుకున్న అతను వెళ్ళి నాకు 7% ఉంది నాకు 6.5 చేయండి అని అడగడానికి అవకాశం ఉండదు. కానీ దానికి అట్లాంటి టైంలో ఏం చేస్తారు, ఆయన వేరే బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఆ ఆప్షన్ వస్తుంది. ఓకే, సో కొన్నిట్లోనూ దానిలోనూ నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి, దీనిలోనూ నష్టాలు లాభాలు ఉన్నాయి. ఫ్లోటింగ్ రేట్ ఉన్నది ఈ రోజున 6.5%లో, ఫర్ సపోజ్ మీరు హౌస్ లోన్ తీసుకున్నారు, నెక్స్ట్ ఒక ఇప్పుడు వచ్చింది కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది పడుతుందని ఒక 3 నెలల తర్వాత ఆర్బీఐ 1.25% రెపో రేట్ పెంచింది అనుకోండి లోన్స్కి, అప్పుడు బ్యాంక్స్ 6.75 చేశాయనుకోండి, మీరు పెరిగిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం కట్టాలి, ఇది నష్టం. జనరల్గా అలాంటి సందర్భాలు చాలా తక్కువ జరుగుతాయి, బట్ ఎక్కువ సందర్భాల్లో మనం తీసుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా రెపో రేట్ తగ్గడం వల్ల బ్యాంక్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే కస్టమర్కి ఆ రోజు నుంచి రిక్వెస్ట్ తీసుకొని కొత్త రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తాం, దాన్ని ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏం లేదు, మనకి ఎన్ని సంవత్సరాలు డబ్బులు కట్టాలో అన్ని సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తూ ఉంటాం అంతే. సునీల్ గారు, మరి
ఒకవేళ ఈ లోన్స్ని వేరే వాళ్ళకి బదిలీ చేయాలంటే అలా కూడా ఛాన్స్ ఏమైనా అంటే ఉంటుందా? వేరే వాళ్ళకి బదిలీ చేయాలంటే ఆ ప్రాపర్టీ వాళ్ళు కొనుక్కుంటున్న టైంలో ఆ లోన్ని వాళ్ళకి బదిలీ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తారు, ఫర్ సపోజ్ మీరు ఒక ఇల్లు కొన్నారు, మీరు ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మంచి రేట్ వచ్చిందనో లేకపోతే మీకు డబ్బులు అవసరమైనను ఇల్లు అమ్మేస్తున్నారు. సో రెండో వ్యక్తి మీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటున్నాను, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లోను నా పేరు మీదకి షిఫ్ట్ అయిపోతుంది, ఆ హౌస్ రిజిస్ట్రేషన్ నా పేరు మీదకి వస్తుంది. సో నేను బ్యాంకుకి ఎంత లోన్ అయితే కట్టాలో మీ తరఫున ఆ లోన్ నేను కడతాను. సో ఇక్కడ నేను మీ దగ్గర హౌస్ తీసుకున్నప్పటి నుంచి నా బ్యాంకుకి నేను మళ్ళీ లోన్ కట్టుకోవడం స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్ లోన్ నా పేరు మీద స్టార్ట్ అవుతుంది, మీ లోన్ క్లోజ్ అయిపోతుంది, మీ అవుట్ స్టాండింగ్ డబ్బులు పోను, మీరు అమ్ముతున్నటువంటి దానిలో మిగిలిన అమౌంట్స్ ఏంటంటే అది మీకు అకౌంట్లోకి తిరిగి ఇచ్చేస్తారు. అంటే మీరు 2 సంవత్సరాలు ఏదైనా కట్టుంటారు కదా ఈఎంఐస్, ఆ ఈఎంఐస్ డబ్బులు మీకు మీ అకౌంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అట్లా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, హౌసింగ్ లోన్స్ గురించి మాకు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారండి, హౌసింగ్ లోన్స్ అనేది కూడా ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.